అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం ఎడ్యుజర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనము ఫిష్ ఆంధ్ర దగ్గర అయితే ఉన్నామండి. ఇది వచ్చేసి తాజ్ డెలీషియస్ ఫిష్ ఆంధ్ర, బిఎఫ్ఎఫ్ కో బ్రాండింగ్తో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళ దగ్గర ఫిష్ ఒకటే కాదు, అన్ని రకాలుగా దొరుకుతాయి. ఇది వచ్చేసి ఈ నెల జూన్ 2nd అయితే స్టార్ట్ చేశారండి కొత్తగా. వెనకల సైడ్ వచ్చి కూర్చొని తినడానికి కూడా అంతా ఉంది. వీళ్ళు చేపల కర్రీతో కాంబినేషన్ పరోటా కూడా ఇస్తారంట. ఒకసారి మాట్లాడి మొత్తం అంతా కూడా డీటెయిల్స్ తెలుసుకుందాము. వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయో కూడా ఒకసారి బయట మనకి ఈజీగా ఫ్లెక్సీ చేశారు, అది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకుందాం. అలాగే వీళ్ళు ఇచ్చారు ఆల్రెడీగా టేస్ట్కి. నిజమండి, దాంట్లో ముళ్ళలు లేవు, ఏమీ లేవు. మామూలుగా అయితే ఫిష్ తినాలంటే ముళ్ళలు ఏరుకునేదానికే సగం టైం అయిపోతుంది. అట్లనే డ్రై క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంది. ఇంకా వేరే ఐటెం కూడా ఇస్తారు మనకు శాంపుల్గా, అవి కూడా ఒకసారి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే అండి, వీళ్ళ దగ్గర వచ్చేసి మనకు అన్ని రకాల ఫిష్ కర్రీ, తర్వాత వెజ్ దొరుకుతుంది, నాన్ వెజ్ టైప్లో దొరుకుతాయి. మెయిన్ వచ్చి ఇక్కడ ఎక్కువ ఫిష్యే కాదండి, తర్వాత షిమ్స్ అంటే రొయ్యలు, తర్వాత వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, బర్గర్స్ అన్నీ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర రకరకాలుగా. డ్రై ఐటమ్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళ దగ్గర, అంటే కర్రీ కంటే డ్రై ఐటమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే సండే సండే రొయ్యల బిర్యానీ కూడా ఉంటుంది స్పెషల్గా, వీళ్ళు సండే సండే చేస్తారు. అలాగే మనం లోపల ఒకసారి ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నా స్పెషల్ కానీ ఏమైనా ఉన్నాయా అవన్నీ కనుక్కుందాం. అలాగే టైమింగ్ తెలుసుకుందాం ఒకసారి. ఇంకా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇది వచ్చేసి మనకి గుత్తి రోడ్ అండి, ఇది గుత్తి రోడ్ అంటారు. మనం బస్టాండ్ నుంచి గుత్తికి పోయే రూట్ అండి, గుత్తి కర్నూలు ఆదోనికి పోయే రూట్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కేటీఆర్ కన్వెక్షన్ హాల్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఫిష్ ఆంధ్ర అనేసి స్టార్ట్ చేశారండి గవర్నమెంట్ సహాయంతో. ఫిష్ ఆంధ్ర ఇది అంటే కో బ్రాండింగ్ అండి, ఫిష్ ఆంధ్ర తాజ్, తాజ్ డెలీషియస్ ఫిష్ ఆంధ్ర బిఎఫ్ఎఫ్ కో బ్రాండింగ్ యూనిట్ ఇది. ఇది ఫస్ట్ టైం అండి, మొత్తం అంతా కూడా కంటైనర్లో అయితే ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశారు ఇది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం అండి కంటైనర్ యూనిట్లో స్టార్ట్ చేయడం. దీనికి వచ్చేసి శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు, తర్వాత మేయర్ వసీం గారు, బోయ గిరిజమ్మ గారు అయితే వచ్చి ఓపెనింగ్ అయితే వచ్చారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మొత్తం అంతా మనం ఒకసారి అంతా చూసి, అలాగే నైట్ టైంలో కూడా మీకు ఎలా ఉంటుందో వ్యూ అనేది కూడా అంతా కూడా చూపిస్తానండి. ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను. కంటైనర్లో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం కూర్చొని తినడానికి కూడా ప్లేస్ అంతా కూడా ఉంది, మీకు మొత్తం అంతా కూడా చూపిస్తాను. అలాగే మనం టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. లైటింగ్ అయితే కూడా బాగుంటుందండి, నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ లైటింగ్ అంతా ప్రజెంట్ అయితే వేశారు కానీ మనకు కనపడదు. ఇక్కడ అంతా కూడా మనకి కూర్చొని తినడానికి ప్లేస్ అయితే ఉంది. ఫ్యామిలీస్ కూర్చొని తినడానికి సపరేట్ సెక్షన్ మాదిరిగా లోపల పక్కన అంతా కూడా ఉందండి. బయట కూడా కూర్చొని తినడానికి అంతా కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అంతా కూడా బాగుంది. కూర్చొని తినడానికి అంతా కూడా మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ అంతా కూడా మనం కూర్చొని తినడచ్చు కాబట్టి ప్లేస్ అయితే ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి టైమింగ్ కూడా అండి, టైమింగ్ కూడా మీకు చెప్తానండి. టైమింగ్ కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఉంటుంది అంతా కూడా మీకు చెప్తాను. టైమింగ్ కూడా 10 to 3 అండి మార్నింగ్, మరి 5 to 8 వరకు అయితే ఫిష్ ఆంధ్ర అయితే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడంతా కూడా కూర్చొని తినడానికి అంతా కూడా బాగుంది, మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అలాగే మనం ఒకసారి ఓనర్తో కూడా మాట్లాడి ఇదంతా కాస్ట్ ఎంత అయింది, తర్వాత ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంతా కూడా ఒకసారి బ్రీఫ్గా కనుక్కుందాం. కొత్తగా పెట్టారండి, కొత్తగా స్టార్ట్ చేశారు కూడా గుత్తి రోడ్లో. ఇప్పుడు వచ్చేసి మాకు టేస్ట్ చేయడానికి ఇవన్నీ అయితే రెడీ చేశారు, ఒకసారి మాట్లాడి అంతా తెలుసుకుందామండి. ఓకే, కరీముల్లా అన్న అయితే ఉన్నారు ఇక్కడ, అన్న ఇక్కడొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ అండి. ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఏం దొరుకుతాయి అంతా కూడా ఒకసారి అన్న మాటలో విన్నాం. అలాగే యూనిట్కి ఎంత కాస్ట్ అయింది అంత కూడా తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఇది యూనిట్కి ఎంత కాస్ట్ అయింది, ఎట్లా కంటైనర్ ఫస్ట్? అదే కంటైనర్ అయితే మన అనంతపురం డిస్ట్రిక్ట్కి ఇదే ఫస్ట్ నెంబర్ వన్. ఓకే, మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? మా దగ్గర ఫిష్ ఐటాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, దాంట్లో ఇవి చికెన్ ఐటాలు అవైలబుల్ ఉంటాయి, పిజ్జాలు ఉంటాయి, బర్గర్లు ఉంటాయి, తర్వాత ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రాన్స్ బిర్యానీ స్పెషల్ సండే సండే ఉంటుంది, తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఉంటాయి, మిల్క్ షేక్స్ ఉంటాయి,
ఎవ్రీ సండే ఏదో ఒక ఐటమ్ స్పెషల్ పెడతాము. ఈ రోజు వచ్చేసి చేపల పులుసు, దానికి కాంబినేషన్ పరోటాలు ఇస్తున్నాము. అవి వీక్లీ వన్స్ ఏదో ఒక ఐటమ్ చేంజ్ అవుతా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ ఓన్లీ ఫిష్ కాకుండా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. చేపల పులుసు అన్ని రకాల చేపలు దొరుకుతాయి, అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. బట్ ఇంకోటి ఏమంటే అన్ని బోన్లెస్ ఉంటాయి, ఒక్క దాంట్లో కూడా ముళ్ళలు అనేది ఉండవు, ఏముండవు. ఆ కర్రీస్ లో మాత్రం ముళ్ళలు ఉంటాయి. ఓకే, కర్రీస్ లో అయితే మనకి ముళ్ళలు ఉంటాయండి, మిగతా ఏ ఐటమ్ లో కూడా ఫిష్ ఐటమ్ లో ముళ్ళలు అనేది ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం చేప? ఒక ఫిష్ లో వచ్చేసి ఒక 20 వెరైటీస్ ఉంటాయి. 20 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా వచ్చి, చికెన్ లో కూడా ఒక 20 ఐటమ్స్ ఉంటాయి. చికెన్ అండ్ ఫిష్ 20 ఐటమ్స్ ఉన్నాయంట, మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. అన్ని బోన్లెస్, చికెన్ అయినా బోన్లెస్. ఓకే, మీ దగ్గర వచ్చేసి ఇంకా దొరికేది వచ్చేసి బర్గర్, నాల్ టాపింగ్స్, ఫ్రైస్, రోల్స్, మోమోస్, హాట్ డాగ్స్ అన్ని కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ అంట అన్ని కూడా ఉన్నాయంట, మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో రివ్యూ అయితే ఇస్తాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, తర్వాత వచ్చేసి ఫిష్ డ్రై ఐటమ్ టైప్ అండి, కబాబ్ టైపు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కర్రీ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఫిష్ తందూరి అండి, చికెన్ తందూరి తింటారు, ఫిష్ తందూరి అయితే ఇచ్చారు. ఎలా ఉంది మీకు అంతా కూడా టేస్ట్ చేసి చెప్తాము. ప్రజెంట్ వచ్చేసి నేను, ప్రవీణ్ అండ్ అమర్ అయితే వచ్చాము. ముగ్గురం టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే మీకు రివ్యూ అనేది ఇస్తామండి. ఇది వచ్చి క్రాబ్ స్టిక్స్ అండి, ఇది క్రాబ్ స్టిక్స్. తర్వాత ఫిష్ కర్రీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫిష్ డ్రై ఐటమ్, పరోటా అయితే ఇచ్చారు. పరోటా, ఫిష్ కర్రీ ఇది కాంబినేషన్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్కి ఈ సాస్ అనేది కాంబినేషన్. నెక్స్ట్ తందూరికి మామూలుగా వేరే చిల్లీ టమోటా సాసు, మియా అనేసి అయితే ఇచ్చారు. దీనికి కూడా డ్రమ్ స్టిక్స్కి, క్రాబ్ స్టిక్స్ కూడా అదే అండి, సేమ్ కాంబినేషనే. చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. శిలా అండి, మేమైతే అందరు వచ్చేసామన్నమాట ఫిష్ ఆంధ్రాకి. ఈ ఫిష్ కర్రీకి పరోటా ఇచ్చారు, సెట్ కాంబినేషన్ అన్నమాట. మీరు ఓన్లీ ఫిష్ కర్రీ కావాలన్నా కానీ కాల్కి ఎంతనా? 160 రూపీస్ అన్నమాట. ఇలా అయితే ఇది తందూరి ఫిష్ అండి. మామూలుగా తందూరి చికెన్ చూసాను, తందూరి ఫిష్ అయితే ఫస్ట్ టైం. ఏమమ్మా రోజు తిన్నా ఎప్పుడైనా? ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైమా? తందూరి ఫిష్, సో బోన్లెస్ కాబట్టి మీరు ఈజీగా తినొచ్చు అండి. ఇంకా చాలా ఇచ్చారు క్రిస్పీ క్రిస్పీ ఐటమ్స్, ఇది కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. ఇది కూడా ఫిషే, ఫిష్ తీసుకో, చూపి ఇట్లా ఒకసారి. ఇది ఏమన్నా? అది క్రాబ్ స్టిక్స్ అండి. ఇది క్రాబ్ స్టిక్స్ చూడండి, ఇలాగా క్రిస్పీ క్రిస్పీగా సాస్ మైనస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరు వాళ్ళు టేస్ట్ చేసి చూసేది ఎలా ఉందో. సో తందూరి ఫిష్ చూద్దాం ఎలా ఉందో. అలాగే అన్న టేస్ట్ చేస్తున్నారు అండి. ఇది బోన్లెస్, ఇది వాళ్ళు వచ్చి దీనిలోకి మియాన్స్ తర్వాత వచ్చేసి సాస్ చేశారు. తందూరి ఫిష్ ఉంది, సూపర్ ఉంది అన్న టేస్ట్. మన దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి. ఓన్లీ ఫిష్ ఐటమ్స్లోనే 20 వెరైటీస్ ఉన్నాయి, అలాగే చికెన్లో కూడా 20 వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్ని కూడా బోన్లెసే, ఒక ఫిష్ కర్రీలో మాత్రమే బోన్స్ వస్తాయి. తర్వాత ప్రతి సండే రొయ్యల బిర్యానీ అయితే ఉంటుంది ఇక్కడ స్పెషల్గా, ప్లస్ 300 కాస్ట్. ఇంకోటి స్పెషల్ వచ్చేసి ప్రతి సండే ఒక వెరైటీ అనేది ఉంటుందండి ఇక్కడ. చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగుందో టేస్ట్, చాలా బాగుంది అసలు, సూపర్ అండి. అసలు ఈ సాస్ లో తింటుంటే ఎక్సలెంట్ ఉంది అనమాట అసలు. ఓకేనా, ఇక్కడ కాంబినేషన్ కూడా ఉంటాయండి మీకు, అంటే పరోటా ప్లస్ విత్ ఫిష్ అండి, ఫిష్ కర్రీ అంటే దాంట్లో బోన్స్ ఉంటాయి. మీకు ఇందులో మాత్రం బోన్స్ ఉండవండి. ఓకేనా, బోన్లెస్ క్రిస్పీగా సూపర్ ఉంటుంది అనమాట. ఒక్కసారి తందూరి ఫిష్ చూడండి ఎంత బాగుందో టేస్ట్, చాలా టేస్ట్. ఇది కూడా బోన్లెస్ అండి, ప్రతిదీ బోన్లెస్సే. చిన్న పిల్లల దాకా పెద్దవాళ్ళు ఈజీగా తినొచ్చు చేపలు కాబట్టి, ఈజీగా కరిగిపోతుంది, బాగా స్మూత్గా ఉంటుంది. సో అలాగే పరోటా టేస్ట్ చేద్దామా, తీసుకొని ఒక ఒకటి తీసుకో, మీరు తీసేసుకో పరోటా. పరోటా విత్ చికెన్ కర్రీ అండి. పరోటా వచ్చేసి పేరు బీట్ పరోటా అంటారండి.
మామూలు పరోటా కాదు, బీట్ పరోటా. బీట్ పరోటా అంటారు, బీట్ పరోటా అంటారు. సో ఇది ఫిష్ కర్రీ అయితే మొక్కి ముళ్ళలు ఉంటాయండి, ఇది విత్ బోన్ అనమాట. దీంట్లో మీరు ఇది గమనించండి, టేస్ట్ చేద్దాం. దీని కాంబినేషన్ అనమాట ఫిష్ కర్రీ అలాగే పరోటా. ఫిష్ కర్రీ మసాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఏమండి దీంట్లో ముళ్ళలు ఉంటాయి, అదొకటి కొంచెం. కాల్ కేజీ 160 రూపీస్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాల్ కేజీ అంటారు కానీ మినిమం మన ఒక 400 గ్రామ్స్ వరకు వస్తుంది అండి. ఇది వెయిట్ కూడా అబౌవ్ 400 గ్రామ్స్ అబౌవ్ ఉంటుందా? కాబట్టి మీరు కాల్ కేజీ అంటే తక్కువ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి అనుకోదండి, క్వాంటిటీ మాత్రం హెవీగానే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, వెరైటీగా ఉంది టేస్ట్. సో ఇది ఫ్రెండ్స్ అయితే గుత్తి రోడ్లోనండి, కేటీఆర్ ఫంక్షన్ ఆపోజిట్లో ఉంటుంది. ఎలా ఉందండి, బాగున్నాయా? సూపర్ ఉన్నాయి అసలు టేస్ట్ మాత్రం. పరోటా కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఆ కాంబినేషన్ సూపర్ ఉందండి అసలు తింటుంటే. అండ్ అదేవిధంగా మనకు ఏమంటారు, ఏమంటారు, షిమ్స్, ఫిష్ షిమ్స్ అండి. సో సూపర్గా ఉన్నాయి అనమాట అసలు, క్రంచీ క్రంచీగా చాలా. మీరు ఇందులో డిప్ చేసుకుని తిన్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం. ఓకేనా, ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, తర్వాత ఫిష్ తందూరి, అసలు ఎప్పుడు నేను పేరు ఫిష్ ఫిష్ కబాబ్ అన్నా కానీ, తర్వాత ఫిష్ చికెన్ అన్నా, చికెన్ కబాబ్, గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ ఆపోజిట్ లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, రీజనబుల్ ప్రైస్ కూర్చొని తినడానికి ఇక్కడ చాలా బాగుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ కదా. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, చూసారు కదా వీడియో, టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ నెల అంటే జూలై 2nd అయితే ఓపెన్ అయింది, 8 డేస్ అట్లా అయ్యిందండి ఓపెన్ అయింది. అందరూ అయితే కన్నా వచ్చారు, ఓపెనింగ్ అయితే వచ్చారు. ఇది ఇన్ఫర్మేషన్ లేట్ అయ్యిందండి కాబట్టి మీకు లేట్గా అయితే వీడియో అయితే వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నైట్ టైం అయితే ఇలాగుంటుంది లైటింగ్ అంతా కూడా. నైట్ టైం అయితే కన్నా మనకు లోపల పక్కన కూడా అంతా కూడా లైటింగ్ అయితే బాగా చేశారండి అరేంజ్మెంటు. ఫ్యామిలీస్ కూడా వచ్చినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదండి, కూర్చొని తినడానికి లేదంటే టేక్ అవే అన్నీ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కువ మటుకు టేక్ అవేనే ఉంది కానీ వీళ్ళు ఇక్కడ వెనకల సైడ్ సిట్టింగ్ కూడా అయితే అరేంజ్ చేశారు కూర్చొని తినడానికి అంతా కూడా. ఇలాగ ఉంటుందండి నైట్ టైం అయితే కన్నా, లైటింగ్ అంతా కూడా కలర్ఫుల్గా బాగా కనబడిస్తుంది. చెట్లకు అంతా కూడా లైటింగ్ అంతా కూడా పెట్టుకుంటూ వెళ్తే వెళ్ళారు, అంతా కూడా నీట్గా అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయండి. మీరు కూడా వచ్చి ఒకసారి అన్ని రకాలు టేస్ట్ ఉన్నాయి ఇక్కడ, టేస్ట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇదే అండి వీడియో, మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.